కర్నూలు జిల్లా ఎంకెనూరు మండల పరిధిలోని మసీదుపురం గ్రామంలో ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాలు చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అభ్యర్థి నలగతిద్ది నాగమ్మకు అమూల్యమైన ఓటు, ఉంగరం గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే తాగునీటి కుళాయి, సీసీ రోడ్లు, డ్రైనేజీ, గ్రామాభివృద్ధికి పాటుపడతానని గ్రామ ప్రజలకు మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో అబిల్లి హనుమంతు, కనకప్ప, తిప్పన్న, రామహంజిని, నరసింహుడు, ఈశ్వరప్ప నాయకులు తదితరులు పాల్గొన్నారు. నలుగుదిద్ది నాగమ్మని అభ్యర్థిగా ఎన్నుకున్నాము. ఆమె ఒక మంచి బీసీ కాలనీలో ఒక ఎస్టేట్ ట్యాంక్ మన ఒక ట్యాంక్ కానీ రాముడు ఈ కొత్తగా మా ఊరికి పంచాయతీ వచ్చినందుకు మా కోడల్ని నాగమ్మని అభ్యర్థిగా పెట్టుకున్నాము. పెద్దలు ఈ ఊరికి మేము కొత్తగా అభ్యర్థిగా ఉన్నా మాకు ఓటేసి గెలిపిస్తే ఈ ఊరికి ఫస్ట్గా ఏమి చేయాలంటే నీటి కొరత లేకుండా, రోడ్లు కొరత లేకుండా, ఒకటి ట్యాంక్ గుడి దగ్గర ట్యాంక్ కానీ చేసి అందరికీ అభివృద్ధిగా చేయాలి, పని చేయాలనుకున్నాము. గ్రామ ప్రజలు మా ఉంగరం గుర్తు ఓటుకి ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తే మేము అన్నీ వాళ్ళకి ఏదైనా సంశయం